చెప్పండి. సాల్మన్ రాజు గారు, మేడూరు సాల్మన్ రాజు గారు, మీకు మేలు దొరికిందా? ఏమండి? అవునవును, మా అమ్మాయి మేలే. కానీ ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నారు, నాకేం తేలు దొరికిందని అన్నాడు. అదేంటయ్యా అంటే, మాటిమాటికి ఏదో ఒకటి గుచ్చుతూనే ఉంటుందండి అన్నాడు. అలా ఉండకూడదు. జీవితంలో ఒకరికొకరు ఎడబాయకుండా ప్రేమను ఆపాదించుకోవాలి. ఇకపోతే ఈ మేడూరు వారికి, మెట్ల వారికి ఎవరు మీ అందించారు? సృష్టికర్త అయిన దేవుడు. మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు, ఈ మేడూరు వారి అందమైన కుర్రాడు ఇంచుమించు జూనియర్ అమితాబ్ బచ్చన్లాగా ఉన్నాడు, వాళ్ళ నాన్నగారులాగా హైట్లో ఉన్నాడు, ఇలాంటి కుర్రాడిని మంచిగా ఉద్యోగం చేస్తున్న కుర్రాడిని మా ఇంటికి అల్లుడుగా చేసుకుందామని రాయిబారం పంపిన వాళ్ళు కూడా లేకపోలా ఉంటారు. అడగటంలో తప్పేమీ లేదు, ఆశించడం తప్పు లేదు. అలాగే ఈ మెట్ల వారి అమ్మాయి అందాల భరిణి అమ్మాయి వేదిక మీదకి వస్తున్నప్పుడు చూశాను, మా వాడు మంచి పనే చేశాడు, అవును చాలా బాగుంది, దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కనుక ఈ పాపను కూడా మా ఇంటికి తీసుకెళ్తే మంచి రంగులో ఉన్న పిల్లలు పుడతారని ఆశించేవాళ్ళు కూడా వారి బంధువుల్లో లేకపోలా. కానీ మ్యాన్ మే ప్రపోజ్, గాడ్ మే డిస్పోజ్. దేవుడు మనుషుడు ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. అందుకని కీర్తన 31:19 రాయబడి ఉంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమై నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల యొక్క నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు. మన షాలేం రాజుకి దేవుడు ఈ యొక్క హేమా మాధురి, మాధురి అనే పేరు చాలా మంచిదండి, చాలా బాగుంటుంది, రోజు ఆ పేరు పెట్టి పిలుస్తాను, అయ్యారు అదేంటి అమ్మాయి మీకు తెలుసా అంటారేమో. నాకు ఒకే ఒక కొడుకు, వాడు ఇంజనీర్ చేసి గోల్డ్ మెడలిస్టు, ఉద్యోగం మానేసి మళ్ళీ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి సేవ చేస్తున్నాడు. సరే, ఒక అమ్మాయిని చూశాడు ఏదో పెళ్ళిలో, డాడీ ఉద్యోగం చేసే అమ్మాయి, మమ్మీలాగా సన్నగా ఉండే అమ్మాయి కావాలన్నాడు. సరే కనుక్కోరా అంటే, తెనాలి బక్సింగ్ గారు సహవాసం అన్నారు. వెళ్ళాను ఆ బ్యాంక్కి వెళ్ళి చూశాను, బాగుంది. నీ పేరేంటమ్మా అన్న, నా పేరు మణిమాధురి అండి అంది. అలాగా కనుక రోజు మా కోడలు పిలుస్తుంటా, అమ్మా మాధురి నాకు కొద్దిగా టీ బట్టరమ్మా అంట. అలాగే అంకుల్ అంటది, మంచి కోడలు దొరికింది దేవుడు నాకు, రూపాయి కట్నం తీసుకోలే, నేను దాదాపు 15 లక్షలు పెట్టి నేనే పెళ్లి చేశాను. ప్రభువు ఇచ్చే బహుమానము అది మనకి చాలా డైమండ్ లాంటిది, విలువైంది. కనుక భార్య దొరికిన వారికి మేలు దొరికెను. దేవుడు సిద్ధపరిచాడు, అది ఎవరికి తెలియదు, మీ ఇద్దరిని ఒకరికొకరు దేవుడు సిద్ధపరిచాడు. మరలా చెప్తున్నాను, కీర్తన 37:19, తన యందు భయభక్తులు గల వారి కొరకై తాను దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట తనను ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు గొప్పది. ఆ మేలు భార్య దొరికిన వానికి మేలు దొరికినని కృత్రిమ గ్రంథంలో పౌలు అంటాడు, రోమాపత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు జరుగును. ఈ స్థానిక శాలేం పాస్టర్ గారు, చైర్మన్ గారు, సీనియర్ పాస్టర్ గారు, ఆయనకే ఫ్యాన్ పెట్టుకున్నాడు కానీ నాకు పెట్టల, కనుక కొద్దిసేపు తడిచిపోతున్నాను, అయినా నేను ముగించేస్తాను. ప్రిల్లరా ఒక్కసారి వినండి, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క బహుమానం వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలో ప్రాముఖ్యమైన ఘట్టాలు 4 ఉన్నాయి. మీరు కూర్చున్న ఈ సింహాసనాలకి 4 పాదాలు ఉన్నాయి. హేమా వింటున్నామా? తలపైకి ఎత్తురా తల్లి. రైట్, ఆర్ యు లిజనింగ్ మై వర్డ్స్? ఆర్ యు హ్యాపీ? షాల్ ఐ క్లోజ్? ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. రాజు, మీరు కూర్చున్న ఆ మహారాజ్ చైర్స్కి 4 పాదాలు ఉన్నాయి. అందులో ఏది తేడాగా ఉన్నా బ్యాలెన్సింగ్ తప్పుతుంది. అపోస్తలుడైన పౌలు క్రైస్తవ వివాహానికి 4 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. మొట్టమొదటిది ప్రేమ, 2వది సమర్పణ, 3వది విధేయత, 4వది ప్రార్థన. మీ వివాహ వ్యవస్థకి, కుటుంబ వ్యవస్థకి ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవిగా ఉండాలి. ప్రేమ అనే మాట 2 అక్షరాలే కానీ
ఈ ప్రేమలు మూడు ఉన్నాయి. మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమ. కరుణామయుడైన క్రీస్తు వారు ఈ లోకంలోనికి తండ్రి అని దేవుడు పంపగా వచ్చాడు. పాప పంకిలమైన ఈ లోకంలోనికి పాపరహితుడిగా వచ్చాడు. మానవ అవతారము ధరించాడు. మనందరి కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మళ్ళా మేఘారుడై వెళ్ళిపోయాడు. త్వరలో వీరభోగ వసంతరాయుడిగా వస్తున్నాడు. అనగా వీరుడు అనగా మరణమును పాపమును లోకమును సాతాన్ని జయించినవాడు. వసంతరాయుడు అనగా పెండ్లి కుమారుడుగా సార్వత్రిక సంఘం ఎదురు చూస్తుంది. కనుక ఏదైనా వనములో దేవుడే పెళ్లి చేశాడు. ఆయన మానవ అవతారం ఉన్నప్పుడు గలనీలోని కానాను వివాహంలోకి హాజరై దాన్ని లోటుబాట్లు భర్తీ చేశాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. తుదకు సృష్టి అంతం అవడానికి పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఆ ప్రేమ శ్లాఘనీయమైంది. దేవుని ప్రేమను మించిన ప్రేమ లేదు. నైనా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ప్రేమించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ప్రేమించండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి. రెండో ప్రేమ ఎవరిదంటే మేడూరి సాల్మన్ గారు, శ్రీమతి ఆశాలత గారు, పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు. అలాగే పెండ్లి కుమార్తె యొక్క మాధురి యొక్క తండ్రి గారు గౌరవనీయులు లేటు మెట్ల నాగేంద్రరావు గారు, అలాగే శ్రీమతి జానకి గారు. నేను మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి స్థితికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులను ప్రేమించువాడు దీర్ఘాయుష్మంతుడు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవాని యొక్క కన్ను లోయ కాకులనగా రాబందులు పీకునని వ్రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీకు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉండేలాగా చేయాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. వింటున్నారు నాయనా? చాలామంది ఏమంటారంటే దేవుడే చెప్పాడు కదండి, మీరు కూడా చెప్పారు పెళ్లిలో చదివారు వాక్యం, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు అని. కనుక పెళ్ళి అయ్యేవరకేనండి మా అమ్మగారు మా నాన్నగారిక పట్టించుకో అనకూడదు. లోకస్తులు అలా చేస్తారు. పెళ్ళామంటే బెల్లం, తల్లిదండ్రులు అంటే అల్లం అని వాళ్ళు పాడుకుంటారు. కానీ దేవుని ప్రేమను మించిన ప్రేమ లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ, దేవుని తర్వాత దేవుళ్ళు తల్లిదండ్రులు, వారిని సన్మానించండి. అప్పుడు మీ బిడ్డలు మిమ్మల్ని సన్మానిస్తారు. మొదటిది దేవుని ప్రేమ, రెండవది తల్లిదండ్రుల ప్రేమ, మూడవది భార్య భర్తల యొక్క ప్రేమ. స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండి మీ భర్తలను ప్రేమించండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమ చేత ఆకర్షించుకోవాలి. అర్థమైందండి? అవును. ఈ దినాల్లో మ్యారేజెస్ దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా కాస్త సెలక్షన్, ఎలక్టెడ్ ఎంపీ చేసుకునే వెస్ట్రన్ కల్చర్ కూడా మనకు వచ్చేసింది. మొన్న 23వ తారీఖుని ముదినేపల్లిలో ఒక పెళ్లి చేస్తున్నాను. ఆ పెండ్లి కుమారుడు యొక్క తండ్రికి నేనే పెళ్లి చేశాను. ఆ అబ్బాయిని నేను చదివించాను. కొంతకాలం ఆ సంస్థలో సేవకుడిగా చేశాడు. పాములతను, మీసాల గురప్ప, ఎలియాస్ విశ్వ మనిషి, క్రీస్తుదాస్ అని కోట్లు సంపాదించాడు. ప్రజలు మందల మందలుగా వెళ్ళి వాక్య విన్నారు. పర్ల మొదట అమ్మాయి పెళ్లి చేశాను, రెండో అమ్మాయి పెళ్లి కూడా వెళ్ళాను. నేను పిల్లల్ని చూస్తే అందగాడు, చాలా జైగాంటిక్ పర్సనాలిటీ, బాగున్నాడు. ఓ చాలామంది వచ్చేసారు గురద నుండి. నేను అడిగాను, బాబు నీ పేరేంటి అన్నా. నా పేరు సంతోష్ కుమార్ అండి అన్నాడు. సో ఇంగ్లీషు వచ్చనమాట నీకు అన్నా? వచ్చండి. ఏం చదివావు నాన్న? ఎంబీఏ చదివానండి, హైదరాబాద్లో ఓ పెద్ద స్టార్ హోటల్కి మేనేజర్గా చేస్తున్నాను అన్నాడు. అమ్మ నీ పేరేంటిరా అన్న? ప్రేమజ్యోతి అంటే. అంది నువ్వేం చదివావు నాన్న అన్న? బిఏ చదువుకున్నానండి. అలాగా మీ ఇద్దరు రక్షింపబడ్డారా అన్న? రక్షింపబడ్డాం. ఇతరు మా చర్చ్ మెంబరేనండి. అంత మాత్రమే కాదు, ఈమె నా క్లాస్మేటు. గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీలో కలుసుకున్నాము. కనుక ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మీ నాన్నగారి పేరేంటి బాబు అన్న? విశ్వశెట్టి పాండురంగారావు గారు అన్నారు. ఇంటి పేరు చెప్పి వాళ్ళు క్యాస్ట్ ఏంటో చెప్పగలను నేను, ఎందుకంటే నా సంఘంలో 1500 మంది ఉన్నారు. విశ్వశెట్టి వాళ్ళు నాయుళ్ళు కదా అన్న. అవునండి, మేము నాయుళ్ళు అండి అన్నాడు. ఆహా, చూసారా, వీళ్ళు ఎస్టీ క్యాండిడేట్స్. వాళ్ళు ఉండడానికి నేనే ఎఫీ గారి ద్వారా, దీనమంది గారు వీళ్ళ ద్వారా వెళ్ళి ఇల్లు కట్టించాను. 150 ఇళ్ళు పంచవటి కాలనీ.
దేవుని అందు వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు ప్రేమించుకున్నారు ఒకరినొకరు. పరిశుద్ధ వివాహం చేయాల్సి వచ్చింది. వివాహ వ్యవస్థలో ప్రేమ చాలా గొప్పది. పరమకీర్తనల గ్రంథము 4:9 నుండి కొన్ని వచనాలు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటేవి. ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుగుచున్నట్లున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూతవేయబడిన జలకూపము. కనుక ఇక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను పోగొడుతున్నాడు. అమ్మా, నీ ప్రేమ చేత ఒక చూపులోనే నన్ను వశపరుచుకున్నావు, నీ హారముల చేత మానవుని యొక్క జీవితంలో ఎన్నో హారములు ఉన్నాయి. విధేయత, వినమ్రత, సహనము, ఓర్పు, మర్యాద, సంస్కారం. మరి ఏ హారముతోటి ఈ మాధురి ఈ సాల్మన్ని శాలేముని లోపరుచుకుందో నాకు తెలియదు, కానీ మీరిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకోవాలి. కనుక భార్యాభర్తల యొక్క ప్రేమ చిరకాలం ఉండాలి. భార్యాభర్తల యొక్క ప్రేమ చిరకాలం ఉండాలి. సాధారణంగా వివాహ వ్యవస్థలో ప్రేమ అనేటువంటిది పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ప్రారంభిస్తుంది అనుకుంటారు కొంతమంది. లేదు, బైబిల్లో ఆది కాండంలో ఉంది. అవమ్మ గారు వెంటనే ఆ పండు తీసుకొచ్చి ఆదాం గారికి ఇవ్వగానే చెప్ప పెట్టుకుని తినేసాడు. కారణం ఆమె అంటే ఎంతో ప్రేమ. అలాగే ఫస్ట్ సైట్లోనే లవ్ ఉంది, బైబిల్లోనే ఉంది. యాకోబు గారు రాహేలును చూశాడు, వెంటనే ఆమె ఆకర్షించింది, ప్రేమించబడ్డారు. అలాగే మిస్సెస్ మేకాలు దావీదు గారిని చూసింది, ప్రేమించింది. వివాహ వ్యవస్థలో ప్రేమ అనేటువంటిది భార్యాభర్తలకు చాలా అవసరం. ఈ ప్రేమ కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉండకూడదు, నైనా చిరకాలం ఉండాలి. కనుక మొట్టమొదటి ప్రేమ, రెండవది సమర్పణ, అనగా ఒకరికొకరు సమర్పించుకుని పరిచయం చేయండి. మూడవది విధేయత, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు. నాలుగవది ప్రార్థన. ఇప్పుడే ఈ పరమకీర్తనల గ్రంథం 4:12 రాయబడింది, నా సహోదరి నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, ఉద్యానము మూతవేయబడిన జలకూపం. ఒక కూజ ఉందనుకోండి, దాని మీద మూత వేస్తే దాంట్లో ఏ క్రిములు కీటకాలు దోమలు పడవు, ఆ నీళ్లు చక్కగా త్రాగడానికి ఉపయోగపడతాయి. అలాగే సంసారానికి గుట్టు మట్టు అవసరం. బాబు వింటున్నారు మీరు, సంసారానికి గుట్టు మట్టు అవసరం. అప్పుడప్పుడు సంసారంలో సాగరం, సునామీలు వస్తాయి, సైక్లోన్లు వస్తాయి, అంత మాత్రం చేద్దది మళ్ళీ కామ్గా ఉండిపోద్ది. అలాగే కుటుంబం అన్న తర్వాత కాస్త కూస్త కలతలు వస్తాయి, లేకపోతే సరిగమని లేకపోతే సంసారం అనబడదు. అమ్మగారు వచ్చినప్పుడు, నాన్నగారు వచ్చినప్పుడు విన్నామ్మ మాదిరి, జానకమ్మ గారు వచ్చినప్పుడు ఏమ్మా ఎట్లా ఉంది, ప్రభు నమ్ముకున్న బిడ్డ అన్నారు, సేవకుని కుమారుడు అన్నారు, నీ సంసారం ఎట్లా ఉందంటే అమ్మా అనకూడదు. అది మూత వేయబడిన జలకూపం. అర్థమైందండి. వి రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారు, కరస్పాండెంట్ అండ్ మేనేజర్. వారు వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన గుట్టు మట్టు ప్రభుతో చెప్పుకోవాలి, తల్లిదండ్రులతో చెప్పుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మేడుగురు వారు చాలా మంచివాళ్ళు, సౌమ్యంగా సంసారం చేస్తారు, భార్యలను కొట్టరు తిట్టరు, అసలు వాళ్ళు కోపగించుకోరు, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు అని నేను విన్నాను. అలాగే మెట్ల వారు కూడా చాలా సహనశీలులు. మళ్ళీ రేపొద్దున బందర్లో కాదు, గుడివాళ్ళలో ఎవరన్నా మంచి పిల్ల కావాలండి, మంచి కలర్ఫుల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి కావాలి అంటే పెడను వచ్చేసి మెట్ల వారి అమ్మాయిని ఆ వంశంలో ఎవరైనా ఉన్నారని ఎత్తుక్కోవాలి. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాము. మూయబడిన ఉద్యానము, ఎవరు పడితే లోపలికి రావడానికి వీల్లేదు. ఈ చర్చికి మంచి గేట్లు పెట్టారు, అవి మూయబడి ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు తెరుస్తారు.
ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇస్సాకు రిబ్కా వలె ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. డబ్ల్యూ అనే మాటలు మనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న భార్య జ్ఞానవంతురాలు ఉండాలి. వైఫ్ అనే మాటలు చూస్తే డబ్ల్యూ అనగా విజడం, జ్ఞానంతో సంసారం చేయాలి. ఐ అనగా ఇండస్ట్రియస్. సామెతలు 31:18 ఉంది, ఆమె వేకువని లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరచును. ఎఫ్ అనగా ఫెయిత్ఫుల్నెస్, ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మిక ఇంచును. నమ్మకత్వ విధానాలు చాలా అవసరం భార్యభర్తలకి, తద్వారా డైవర్స్కి వేవర్లు. ఈ అనగా ఎకానమీ, మేడూరు వారు చాలా పొదుపు చేస్తారు, సేవకులు ఎన్నోడు బాగానే ఇస్తారు, మంచి ఆతిథ్యం ఇస్తారు, అదే సమయంలో పిల్లల్ని చదివించుకుంటూ మంచి డాబా కట్టారు. అలాగే బాబు మీ ఇద్దరు వింటున్నారా, పెళ్ళికి అంబార్జీ అంబార్గా ఖర్చు పెట్టండి, హైదరాబాద్ నుండి అలాంటి గౌన్లు తీసుకొచ్చుకోండి, ఇబ్బంది ఏమి లేదు. డ్రెస్ మెయింటైన్ చేయండి. నేను డ్రెస్ మెయింటైన్ చేయటంలో నేను ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంటాను. మా మామగారు అనేవారు వెనకడికి గౌరవనీయులు వైటి స్వామిదాసనాయన గారు, అల్లుడా పగటేష్ గడ్డకు రోజు కూడా డ్రెస్ వేస్తున్నావు రా అనేవాడు. నేను ఆయన ఎక్కడ చూసి నీకేంటి ఇబ్బంది అంకుల్ అన్న, లేదురా నేను అసూయ పడుతున్నాను, ఎంత ట్రిమ్గా ఉంటావు, బంగ్లాదేశ్లో ఆ సేట్లందరూ నిన్ను చూసి నువ్వు కూడా సేట్ అనుకున్నారు, కాకపోతే రంగు మాత్రం నలుపు పడ్డావురా, ఇంకా కొద్దిగా కలర్ ఉంటే అసలు ఆగేవాడు కాదన్నాడు. కనుక సాధారణంగా డ్రెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే పెళ్ళిలోనే మీ పిల్లల ఫంక్షన్స్కే, ఇక పద్దాక మనకు 10,000 రూపాయలు వస్తే 99,999 రూపాయలు శారీ తీయకూడదు. విన్నావా నాన్న? ఏమా సాయిబు గారి సంపాదన బొమ్మ గారు అత్తరికి వచ్చినట్టు ఉండకూడదు. నేటి పొదుపు రేపటి మదుపు, కనుక పొదుపు చేయండి. సంతాన విషయంలో పొదుపు చేయండి, ధనమును పొదుపు చేయండి, సమయమును పొదుపు చేయండి. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త కలిగి జీవించండి. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు. క్రీస్తు ప్రభు కేంద్రీకృతమైన కుటుంబంగా ఉండండి. విభిన్నమైన వాతావరణంలో మీరు పెరిగి వచ్చారు, మీరు చదువుకున్నారు ఏబీసీడీలు చెప్పక్కర్లా. ఏ అనగా అడ్జస్ట్మెంట్. రాజుకి షాలేం రాజుకి అమ్మ మంచి ఫ్రై ఇష్టం, నీకేం పులుసు ఇష్టం, ఏం చేయాలి? మధ్యలో కాస్త గ్రేవీగా గుజ్జు పెట్టుకుంటే సరిపోద్ది, అంతేగాని అదే కావాలి ఇదే కావాలి, అడ్జస్ట్మెంట్. బి అనగా మ్యారేజ్ రిజిస్టర్ గారు మీ చేత ప్రమాణాలు చేయిస్తారు, యు మస్ట్ బైండ్ ఓవర్ టు ద వర్డ్స్ అంటిల్ యువర్ డెత్, జీవితకాలం వరకు మీరు చేసే ప్రమాణాలు కట్టుబడి ఉండండి. సి అనగా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు అడగండి, వారు ప్రార్థన పనులు దైవ సేవకులు ఉన్నారు, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. డి అనగా నాట్ డౌరీ, వ్యక్తిగతమైన ప్రార్థన, డివోషన్. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఎక్కువ చెప్పను, ప్రభుత్వం అయితే మీ బాబు పుట్టినప్పుడు మరలా పిలవండి, కొన్ని విషయాలు నేను చెప్తాను. ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించిన అధ్యక్షుల వారికి వందనాలు. థ్యాంక్ యూ సార్. స్వానుభవంలో నుంచి చక్కటి మాటలు చెప్పినటువంటి దైవజనులు బిషప్ రెవరెండ్ అప్పికట్ల జాషువా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ఉన్నదండి, ఆ పాట అనంతరం మరి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని దైవజనులు రెవరెండ్ ఎం విజయరాజ్ గారు, రెవరెండ్ సి థామస్ అబ్రహాం గారు వారు ఆ కార్యక్రమాన్ని చేపడతారు. సమయంలో సహోదరులు బుష్ వచ్చి ఒక ప్రత్యేక మనుజావతారునకు శృంగారా ప్రభువునకు, శృంగారా ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు, మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు, శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు.
కు మరు జావా తారునకు మరు జావా తారునకు పవిత్రునకు పరదివ్య తేజునకు పరదివ్య తేజునకు పరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణవేద్యునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 సత్యప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్యస్వయం జీవునకు నిత్యస్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభునకు ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు మనుజావతారునకు థ్యాంక్ యూ ఫర్ దట్ సాంగ్. ఈ సమయంలో మరి దైవజనులు రెవరెండ్ సిహెచ్ థామస్ అబ్రహాం గారు, రెవరెండ్ ఎం విజయరాజయ్య గారు ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని, ఈ సాలమనైజేషన్ని వారు టేకప్ చేస్తారు. దేవుని సన్నిధానంలో ఒక నిమిషం తల ఉంచి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామము నీకే మహిమ స్తుతి ఘనతను తీసుకుని వస్తుంది. మరొకసారి మా ముందు నిలబడి ఉన్నటువంటి యవనస్తులు,
ప్రభువా, నీ ప్రియ బిడ్డ షాలెం రాజు, నీ ప్రియ కుమార్తె మాధురిని బట్టి స్తుతి చెల్లిస్తూ, వీరిద్దరి యొక్క వివాహాన్ని మీరే జరిపించి వారి చేతులు వారి హృదయాలు కలిపి ఐక్యపరచాలని ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాం. యేసు అమూల్యమైన నామములో ఈ వివాహాన్ని మీరు ఘనపరచండి. యేసు నామును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ఎదుట నిలుచున్న ఈ పురుషుడు షాలెం రాజు, ఈ స్త్రీ మాధురి పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధానంలో కూడుకొని ఉన్నాం. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానాను ఊరిలోని వివాహమునకు హాజరుగుటచే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని కొరతను తీర్చెను. అపోస్తలుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమనియు తెలిపెను. ఇటు జీవిత విధానం గురించి మన ప్రభు చెప్పినది ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వీరిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కావున ఎవరు దీన్ని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నటకై ఆలోచన లేకుండా చులకనగా ఎంచి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవుని అంగీకారంగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయిచు వివాహమునకు పూనుకొనవలెను. ప్రార్థన. మా ప్రియ ప్రభువా, మరొకసారి ఈ పరిశుద్ధమైన మందిరములో షాలెం రాజు మాధురి యొక్క వివాహాన్ని అనాది సంకల్పంలో మీరు ఏర్పాటు చేసి దీనిని ఘనపరచాలని, మీ యొక్క సంకల్పమును మనుషుల ద్వారా, సేవకుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఇది నిర్ణయం కావాలని భూలోకంలో మీరు చేసిన తీర్మానాన్ని బట్టి నీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నా. ఈ వివాహాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి నీ కృపలో వీరిద్దరిని పెంచి సమాజానికి సంఘానికి ఆశీర్వాదకరంగా వారి యొక్క సాక్ష్యములు ఉంట కృపదాయిచ్చేయండి. ఏ సమూల్యమైన నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహమునకు జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. మన మధ్యన ఉన్నటువంటి కిర్శేషులు మెట్ల నాగేంద్రరావు గారు, అలాగే జానకి గారి యొక్క కుమార్తె మాధురి యొక్క మరి వివాహము ఇది, అలాగే మేడూరి సాల్మాన్ గారు ఆశాలత గారి యొక్క కుమారుడు షాలెం రాజు యొక్క వివాహమునకు మనం కూడుకొని ఉన్నాం. ఈ వివాహం వీరిద్దరి మధ్యన యథావిధిగా జరిపించాలి, ఇది మాకు ఇష్టమే అన్నవారు మీ కుడి చెయ్యి ఎత్తి మీ సమ్మతిని తెలియచేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఆ ఫోటోలో మీరు కనబడుతున్నారు. మీరు అందరూ కూడా మీ సమ్మతిని చూపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం.
సంఘము బంధువులు మిత్రులు వీరిద్దరి యొక్క వివాహానికి ఏ విధమైన ఆటంకము చూపించలేదు కాబట్టి వివాహం జరిపిస్తున్నాం. దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిగా పరుచుకునవలను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీ ఇద్దరు ఉత్తరమీవలను. గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకమున దాన్ని ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. షాలేమ్రాజు మాధురిని వివాహం చేసుకున్నటకు ఏ విధమైన ఆటంకం లేదు కదా? లేదు. మా మాధురి షాలేమ్రాజును ఈ పెండ్లి భక్తనిగా చేసుకున్నటకు ఏ విధమైన ఆటంకం లేదు కదా? లేదు. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ స్త్రీని మాధురుని భార్యనిగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి మీరిద్దరూ బ్రతుకు కాలం అంత ఈమెకే భర్తవయ్యుందువా? భర్తనయ్యిందును. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడుటకు ఈ పురుషుని షాలేమ్రాజును నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు భారువయ్యుందువా? సమయంలో దయచేసి పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారునికి ఇచ్చేటువంటి వారు కన్యదాత గారు రావాల్సిందే కూర్చున్నాం. మేనమామ గారు కానీ అన్నగారు కానీ బాబాయ్ కానీ ఎవరైనా సరే ముందుకొచ్చి పాప కుడి చేతిని పెళ్లి కుమారుని కుడి చేతిలో ఉంచాల్సిందిగా కూర్చున్నాం. రండి దయచేసి. ఒక తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. సాల్మన్ రాజు గారు అలాగే ఆశాలత గారు దయచేసి. కుమార్తెను మరి సాల్మన్ రాజు గారి యొక్క కుమారుడు షాలేమ్రాజుకి ఇవ్వటానికి ఇష్టమే కదా? ఇష్టమేనండి. పాప కుడి చేతిని బాబు కుడి చేతులు వేస్తండి. సాల్మన్ గారు మీరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దయగల మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ సమయంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క సమ్మతిని సంఘము ఎదుట నీ ఎదుట తెలిపి ఉన్నారు. వీరిద్దరిని జతపరచటం వివాహం చేయటం నీ పరిశుద్ధ స్థలంలో ఇది మీ చిత్తమని మేము నమ్ముకొంచున్నాం. చేతులు హృదయాలు తలంపులు ఆశయాలు విశ్వాసము ఒకటిగా మీరు చేయాలని ప్రార్థన చేస్తూ ఇక నుండి వీరిద్దరూ ఇద్దరుగా కాక ఒకటిగా చేయాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామను ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, కూర్చోండి. దయచేసి కూర్చోండి. సమయంలో స్థానిక పాస్టర్ గారు రెవరెండ్ ఎం విజయరాజు గారు ఈ వివాహం రెండవ భాగాన్ని నడిపిస్తారు. హలో, హలో. ఇద్దరు చూసుకోవాలి తప్పనిసరిగా. నాకు
లేదు, నా మాట ఇంటారా? పెట్టుకోండి. నేను చెప్పే ప్రమాణాలను మీరు చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకోండి. షాలేం రాజును నేను, షాలేం రాజును నేను, హేమమాధురి అను నిన్ను, హేమమాధురి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు, మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే, నేను చెప్పే మాటలు చెప్పండి. హేమమాధురి అను నేను, షాలేం రాజును నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు మీరు చేతులు విడిచిపెట్టండి, వదలండి. ఈ సమయంలో పెండ్లి కుమార్తె తల మీద, పెండ్లి కుమారుడు ఆ తల మీద ఉన్న ముసుగు తొలగిస్తారు. మంగళసూత్రం తీసుకుందండి ఈ లోపల. ఓకే, అందరం చప్పట్లకూడదా ఒకసారి? ఓకే, వెరీ గుడ్. మంగళసూత్రం ఎక్కడ? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా సృష్టికర్త, మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ అనాది సంకల్పములోనే చిరంజీవి షాలేం రాజుకు, చిరంజీవి సౌభాగ్యవతి హేమమాధురికి మీరు ఏర్పాటు చేసిన ఈ వివాహము కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ అనాది సంకల్పములోనే ఏర్పాటు చేసిన ఈ వివాహమును కేవలం మేము జతపరుస్తూ ఉన్నాం. వీరిద్దరి కలియక ద్వారా ఇరువురు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నీకు మహిమగా ఉండటానికి కృపను గ్రహించండి. ఈ సమయంలో తండ్రి వివాహము కొరకైన ఈ మంగళసూత్రమును నీకు అంకితం చేసుకుంటున్నాం. ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయము చేయమని ఏస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిత్య నమ్మకమునకు, స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు తరింపచేయుచున్నాను, మరియు నా శరీరముతో
నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలునిగా చేసుకొనుచున్నాను. పెండ్లి కుమారునికి పూలమాలను ధరింపజేస్తారు. అందరం చప్పట్లు కొడదాం. ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఈ క్రింద కూర్చున్న వారిలో సేవకులు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. 128వ కీర్తన. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలని నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముడనగాక. ఈ లేఖన భాగమును మన వేణికిడిలో ప్రభు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన మా పరలోక తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించు ఉన్నాం. మీ వాక్కులో మీరు సెలవిచ్చినట్లుగా వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీరు సెలవిచ్చారు. ఈ సమయంలో ప్రభా, నీ యొక్క పాద సన్నిధిలో దైవజనుల సమక్షంలో మీరే శాలోం రాజుని, మాధవిని ఇద్దరు కూడా, మాధురిని ఇద్దరిని కూడా వైవాహిక బంధం వలన జతపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించు ఉన్నాం. ఈ యొక్క బంధం ప్రభా చిరకాలం ఉండినట్లు మీరే కృపణను గ్రహించమని వడుకుంటున్నాను. వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితకాలం అంతా సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సంతోషంగా జీవించడానికి మీరే కృపణను గ్రహించమని వేడుకుంటున్నాను. ఇరు కుటుంబాలను కూడా మీరు దీవించండి. ఇరు కుటుంబాలపై కూడా మీరే మీ సన్నిధి కాంతి ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన స్నేహితుల్ని, బంధువుల్ని,
అందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను. ఈ వివాహాన్ని ఘనంగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఈ ఇద్దరు బిడ్డలని ప్రభా వైవాహిక జీవితం వల్ల జతపరచబడిన యొక్క ఇద్దరు బిడ్డలని శాలిం రాజుని మాధురేని ప్రభా ఇద్దరు కూడా మీ కృపగల హస్తంలో భద్రపరచండి. వారి జీవితకాలం అంతా నీ హస్తం వారికి తోడుగా ఉంచి అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుస్తూ మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా చేయమని మీ సమృద్ధి అయిన శాశ్వతమైన దీవెనలు వీరిపై ఎల్లప్పుడూ ఉంచి దీవించమని యేసు నామములో వేడుకొంచిన తండ్రి. మీరు లేచి నిలబడిన పట్టుకోండి. చిరంజీవి శాలిమురాజు, చిరంజీవి సౌభాగ్యవతి, హేమ మాధురి వీరిద్దరు వివాహమునకు సమ్మతించి ఒకరికొకరు ప్రమాణము చేయటం ద్వారా, మంగళసూత్రము కట్టడం ద్వారా, పూలమాలలు ధరించడం ద్వారా దానిని తెలియజేసినారు కనుక సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వీరిద్దరూ భార్యభర్తలని ప్రకటన చేయుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరును కడుకు మీరిద్దరైనను ఎడబాయకూడదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా సృష్టికర్త, మరి ఒకసారి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. నీ అనాది సంకల్పములోనే తండ్రి మీరు ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చిరంజీవి శాలేమరాజు, చిరంజీవి సౌభాగ్యవతి, హేమ మాధురి వీరిద్దరి సంగమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, నీకు మహిమగా ఉండటానికి కృపను గ్రహించండి. సంతాన ప్రాప్తి కలిగి వారి సంతానం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయము చేయమని ఈ నవదంపతులను నీ పాదాలకు అంకితం చేసుకుంటూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును ప్రభువు ప్రేమించు బిడ్డలందరికీ, ప్రత్యేకంగా ఈ నవదంపతులకు సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. మీరు అక్కడ కూర్చోండి, తర్వాత శాంతకాలం. ఈ వివాహ కార్యక్రమము దైవజనులు రెవరెండ్ సిహెచ్ థామస్ అబ్రహాం గారు, అట్లానే ఎం విజయరాజ్ గారు జరిగించడం మనం కనులారా చూచాం. ఈ బిడ్డలిద్దరూ కూడా మిస్టర్ అండ్ మిసెస్ శాలెం అండ్ మాధురి విల్ నౌ గో ఫర్ ద మ్యారేజ్ రిజిస్ట్రేషన్. ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఈ సమయంలో వారిద్దరూ సంతకం. అవును, టెన్త్ ఓకే, 160 సరే సార్, దుర్మార్గుడా. ఇప్పుడు నేను కెమెరాకి బుక్ చేయను, ఏం చేసుకోవాలి? అంటే అలా అని కాదు, నీకు 160 కావాలా, 300 కావాలా? ఓకే, పర్లేదు పర్లేదు. సరే మేఘనాథ్, నువ్వు కంటే చేసుకోవాలి మా టెన్త్ రోజు. 160 పురుషుని నియమించినాడు దేవుడు, శిరసుగా నిలవాలని పురుషి గరుడైన దేవుడు ఏర్పరచినది. థ్యాంక్ యూ. ఈ సమయంలో సారు వారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, కానీ ఈ సమయంలో మనకు జరిగి కనిపించే కార్యక్రమం ఏంటంటే ఈ వివాహ పత్రికను
ఆ యొక్క రిజిస్టర్ గారు ఈ నవదంపతులకు అందచేస్తున్నారు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో హోల్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం యొక్క ప్రధాన దేవాలయం హాయిని చర్చిలో అనేక మంది దైవజనుల చేత, అదేవిధంగా బంధువుల చేత ఎంతో సంతోషంగా జరిగినటువంటి యొక్క వివాహ మహోత్సవాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నవ దంపతులుగా జతపరచబడినటువంటి బిడ్డలు శాలం రాజు, అదేవిధంగా హేమ మాధురి, వారికి మొదటిగా వారికి గ్రీటింగ్స్ ఆశీస్సులు తెలియజేసే అవకాశాన్ని అమ్మగారి తరపున నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఆ యొక్క బిడ్డలను నేను హృదయపూర్వకంగా ప్రభు నామములో ఆశీర్వదిస్తున్నాను. వివాహము జరుగుతున్న కార్యక్రమంలో మీరందరూ గమనిస్తే పెండ్లి కుమారుడు మొదటి నుంచి ఎంతో ఆతృతగా ఎంతో సంతోషంగా పట్టలేనటువంటి సంతోషంతో ఆ యొక్క కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, యు బోత్ ఆర్ వెరీ వెల్ బ్లెస్డ్ బై గాడ్. వివాహ మహాత్మత్వం అనేటువంటిది ఆది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో చాలా మహోన్నతమైనటువంటిది. ఈ సృష్టిని నడిపించటానికి దేవుని చేసినటువంటి సంకల్పాల్లో వివాహం అనేటువంటిది ఒక గొప్ప ఏర్పాటు. అలాంటి యొక్క సంతోషకరమైనటువంటి ఈ యొక్క వివాహాన్ని మరి ప్రభువే ఇక్కడుండి ఆది నుండి అంతం వరకు ఎంతో ఘనంగా నడిపించడం జరిగిందని నేను నమ్ముతున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని గ్రంథంలో రాయబడిన విధంగా ఈ జరిగిన విధానం చూసినట్లయితే దేవునికి ఎంతో మహిమగా ఇక్కడ జరిగిందని, ఆయన చిత్తానుసారంగా జరిగిందని మనకి అర్థమవుతుంది. నిన్నటి రోజును చూసినట్లయితే వాతావరణాన్ని రాత్రి అంతా మేము కూడా ప్రార్థన చేశాను. ఉదయానికి ఎలా ఉంటుంది అంటే మనం అరజడి పొందిన దేవుని సంకల్పం ఏంటంటే చక్కని వాతావరణం ఈ రోజున ఉండాలి, కొంచెం చెమటలు పట్టకుండా అందరం ఆనందించాలనేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమానికి దేవుడు ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవ ఇంకొకటి, వివాహం అనేటువంటిది ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్యలో ఒక ఏడని బంధము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పర్మనెంట్ బాండ్, వాళ్ళంతా ఇంజనీర్స్ సైన్స్ దే నో వాట్ ఈస్ బాండ్, పర్మనెంట్ బాండ్. ఇక ఇది పరలోకంలోనికి వెళ్ళే వారికి వారిద్దరిని ఐక్యతగా ఒకటిగా ప్రభువు మధ్యలోని నడిపించేటువంటి ఈ యొక్క బంధము, వివాహము బంధం అనేటువంటిది వారు గుర్తించాలి. ఈ యొక్క వివాహం అనేటువంటిది ప్రేమకు సంకేతం, అదేవిధంగా ఒబీడియన్స్కి, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని గౌరవించుకునడానికి ఇది ఒక గుర్తు. ఇరువురు కూడా ఈ ప్రస్తుతంలో భార్య భర్తకు లోపడాలి అనేది లేదు, కానీ ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఇద్దరు ఒకరు ఒకరు లోపడాలి, ఇద్దరు కూడా ఒకరికి ఒకరు లోపడాలి, ఐక్యతగా ఉండాలి అనేటువంటిది యొక్క లేటెస్ట్ ఫార్ములా, అది మీరు గుర్తుంచుకోవాలి. ఐక్యత ఇద్దరిలో ఉంటుంది. అదేవిధంగా దీనికి దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆశీస్సులన్నీ వారి మీద ఉండాలి. వారు చక్కగా ఆర్థికంగాను ఆరోగ్యంగాను అదేవిధంగా బిడ్డలు కలిగి
సుఖకరమైనటువంటి జీవితాన్ని వారు పొందాలని మా హైని ఎడ్యుకేషనల్ సొసైటీ మా యొక్క సంస్థల తరఫున వారిని వారి కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తూ వారి యొక్క తల్లిదండ్రులు బంధుమిత్రులందరినీ కూడా నేను అభినందిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ